హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో దీపావళికి క్రాకర్స్ కాల్చేటప్పుడు టైల్స్ మీద ఈ విధంగా మచ్చలైతే పడుతూ ఉన్నాయి కదండీ ఇవి నార్మల్గా మనం వాష్ చేసేటప్పుడు అవి అయితే అసలు పోవట్లేదు సో నేనైతే ఒక రకంగా క్లీన్ చేశాను నైంటీ పర్సెంట్ మార్క్స్ అయితే పోయాయండి హండ్రెడ్ పర్సెంట్ పోయాయి అని మాత్రం నేను చెప్పను జెన్యున్గా చెప్తున్నాను నైంటీ పర్సెంట్ మార్క్స్ అయితే పోయాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే పోయాయి సో దీన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చెప్తాను చాలా ఈజీ ప్రాసెస్ కేవలం రెండు వస్తువులు ఉపయోగించి ఈ అయితే నేను పోగొడతాను అవి ఏంటంటే మెటల్ బ్రష్ అండి ఇలాంటి మెటల్ బ్రష్ ఆన్లైన్లో ఇంకా ఏదైనా ఫ్యాన్సీ స్టోర్స్లో ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను రేట్ అంటే కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది రీజనబుల్ రేట్ ఉంటుంది ఇంకా దీనికోసం నేను యూజ్ చేసింది హార్పిక్ అండి లేదా ఏదైనా యాసిడ్ యాసిడ్ కానీ హార్పిక్ కానీ యూజ్ చేస్తే చాలా త్వరగా పోతాయి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం ఎక్కువగా శ్రమ పడకుండా ఈజీగా పోవడానికి హెల్ప్ అవుతుంది అంతేనండి కొద్దిగా హార్పిక్ వేసి మెటల్ బ్రష్తో మనం ఈజీగా లైట్గా రబ్ చేస్తే చాలు మొత్తం ఆ మచ్చలన్నీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పోతాయి పాంబిల్లలు కాల్చినప్పుడు లేదా భూచక్రాలు కాల్చినప్పుడు లేదా ఏదైనా ఫ్లోర్ మీద పెట్టి మనం కాలుస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి మచ్చలు అయితే పడుతూ ఉంటాయండి సో ఇలాంటి మచ్చలు పడినప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఫాస్ట్గా పోతాయి జస్ట్ నార్మల్ వాటర్తో తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే పోయాయి మీ ఇంట్లో కూడా గచ్చి మీద ఇలాంటి మచ్చలైతే ఉన్నాయా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్